ఓం శుక్లాం వరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితయ్యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ శ్రీగురవే నమః. వీచీక్షోభస్తనితవిహగశ్రేణికాంచీగుణాయాః సంసర్పంత్యాస్ఖలితసుభగం దర్శితావర్తనాభే నిర్వింధ్యాయా పథిభవరసాభ్యంతరస్సన్నిపత్య స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమోహి ప్రియేషు. వీచీక్షోభస్తనిత విహగ శ్రేణి కాంచీ గుణాయాః. వీచీక్షోభస్తనిత విహగ శ్రేణి కాంచీ గుణాయాః. వీచీక్షోభస్తనిత విహగ శ్రేణి కాంచీ గుణాయాః. సంసర్పంత్యాస్ఖలితసుభగం దర్శితావర్తనాభేః. సంసర్పంత్యాస్ఖలితసుభగం దర్శితావర్తనాభేః. సంసర్పంత్యాస్ఖలితసుభగం దర్శితావర్తనాభేః. నిర్వింధ్యాయా పథిభవరసాభ్యంతరస్సన్నిపత్య నిర్వింధ్యాయా పథిభవరసాభ్యంతరసన్నిపత్య నిర్వింధ్యాయా పథిభవరసాభ్యంతరసన్నిపత్య స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమోహి ప్రియేషు. స్త్రీణామాద్యం ప్రణవవచనం విభ్రమోహి ప్రియేషు. స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమోహి ప్రియేషు. పదవిభాగం వచ్చేసరికి వీచీక్షోభః తని ఒకటే ఓ వీచీక్షోభస్తనిత విహగ శ్రేణి కాంచీ గుణాయాః. సంసర్పంత్యాః స్ఖలిత సుభగం దర్శితా వర్త్మనాభేః. నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్ నిపత్య సన్నిపత్య స్త్రీణాం ఆద్యం ప్రణయవచనం విభ్రమః హి ప్రియేషు. ఇక్కడ భవతి అనుకోవచ్చా? విభ్రమః భవతి విభ్రమః. సో తర్వాత ఇంకోటి ఏమైనా ఉందా? సన్నిపత్య ఒకటే ఉంది. అంటే పతి కూడా వస్తుందా? ఓ పతి భవ అంటే పతి అనేది కదా. సో విభ్రమ భవ అని వస్తుందా?
కాదు కాదు, అది హీ అనేది తర్వాత మనకి కిరాతార్జునంలో వచ్చినట్టు వస్తుంది చివరి వాక్యం. ఓహో ఓకే, అర్థమైంది. అయితే వీటితో మొదటి మూడు వీటితో అతిభవ నిర్వింధ్యాయాః పతి భవ. దానికి విశేషణాలు వచ్చేసరికి వాచీ క్షోభస్తనిత విహగ శ్రేణి కాంచీ గుణాయాః వీచి తద సంసర్పంత్యాః. అవి రెండు ఈ నిర్వింధ్యాయాః కి విశేషణాలు అవుతాయి అంతే. సో అవి రెండు నిర్వింధ్యాయాః పతిభవ సన్నిపత్య కిం సన్నిపత్య స్ఖలిత సుభగం సన్నిపత్య. దర్శిత వర్తనాభేహే స్ఖలిత సుభగం, అంటే ఇక్కడ స్ఖలిత సుభగం సంసర్పంత్య. నిర్వింధ్యాయాః సన్నిపత్య అని తీసుకోవాలి. దర్శితావర్తనాభేహే అనేది కూడా నిర్వింధ్యాయాకి విశేషణం. ఓహో ఓకే, షష్ఠీనే వస్తుంది. వీజీక్షోభస్తనిత విహగశ్రేణి కాంచీ గుణాయాః స్ఖలిత సుభగం సన్నిపత్యాః దర్శితావర్తనాభేః నిర్వింధ్యాయాః సన్నిపత్య తథాభ్యంతరః భవ. హి స్త్రీణాం ఆద్యం ప్రణయవచనం విభ్రమః ప్రియేషు విభ్రమః భవతి. ఒకసారి మళ్ళా పూర్తి వాక్యం ఒకసారి ఇంకోసారి చెప్తారా? ఈచీక్షోభస్తనిత సుభగ శ్రేణి కాంచీ గుణాయాః స్ఖలిత సుభగం సంసర్పంత్యాః దర్శితావర్తనాభేః నిర్వింధ్యాయాః సన్నిపత్య రసాభ్యంతరః భవ. పథి అనేది ముందర పెట్టుకోవాలి. పథి వీచి అనే హీ స్త్రీణాం ఆద్యం ప్రణయవచనం ప్రియేషు విభ్రమో భవతి. సో మొత్తం వచ్చేసరికి పథి వీచీక్షోభస్తనిత స్తనిత విహగ శ్రేణి పా కాంచీ గుణాయాః స్ఖలిత సుభగం సంసర్పంత్యాః దర్శితావర్తనాభేః నిర్వింధ్యాయాః సన్నిపత్య రసాభ్యంతరః భవ. హి స్త్రీణాం ఆద్యం ప్రణవవచనం ప్రియేషు విభ్రమః భవతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, పథి అంటే మార్గములో, పథి తెలుసు కదా పంథాహకి. సో మార్గములో నిర్వింధ్యాయాః సన్నిపత్య, నిర్వింధ్యా అనేది నదీ పేరు. ఓకే, సో నిర్వింధ్యా అనే నదికి నదిని సమీపించు అంటే పొంది, అంటే నిర్వింధ్యా నది దగ్గరికి వెళ్ళి రసాభ్యంతరః భవ. రసము అంటే జలము అని కూడా ఉంటుంది. ఆభ్యంతర అంటే ఏంటి, లోపల, అంటే జలము లోపల కలిగిన వాడవై అవ్వు అంటే ఏంటి, నీళ్లు తీసుకో అని అర్థం. నువ్వు మేఘుడవి కదా, మేఘం కాబట్టి నువ్వు ఆ నీటిని నువ్వు అక్కడ తీసుకో.
ఇక్కడ రసాభ్యంతర అనే దానికి రెండు రకాలుగా ఇక్కడ అర్థం చెప్పచ్చు. అంటే రసము అని అంటే మామూలుగా మనకేంటి, ఒక భావము అంటే ఒక ఫీలింగ్, అది కూడా రసమే, రసం కింద తీసుకోవచ్చు అనమాట. అలా లోపల కలిగిన వాడవి లేదా ఒక, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే నిర్వింధ్య అనేది నది కదా, సో మామూలుగా మెటఫర్స్ ఎలా ఉంటాయంటే నదులన్నీ ఆడవాళ్ళు, సముద్రం మగవాడు. ఓకే, దిస్ ఈస్ వన్ వే ఆఫ్ సీయింగ్ ఇట్. అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఫాదర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ అని ఉంటాయి చూసావా, సో జర్మన్స్ డోంట్ సే మదర్ ల్యాండ్, దే సే ఫాదర్ ల్యాండ్. ఓకే, సో మనకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అంటే అట్లా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దే పర్సనిఫై ఎంటిటీస్. సో అలాగా నదుల దగ్గర సముద్రం దగ్గరకు వచ్చేసరికి నదులన్నీ ఆడవాళ్ళు, సముద్రుడేవో మగవాడు, సో ఇట్లా చెప్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే నదిని ఇప్పుడు ఒక స్త్రీగా తీసుకొని నిర్వింధ్యాయాహ సన్నిపత్య భవ అనంటే నిర్వింధ్య అనేటటువంటి నదినే స్త్రీగా తీసుకొని మేఘుడు పురుషుడుగా తీసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి రసాభ్యంతర భవ అంటే యు ఎంజాయ్ ది వాట్ ఎవర్, అంటే ఇప్పుడు ఒక ప్రేయస దగ్గరికి వెళ్ళడం వల్ల వాట్ డు యూ ఫుల్ఫిల్ అంటే రకరకాలుగా ఉంటాయి. సో అట్లా నువ్వు ఆ నిర్వింధ్య అనేటటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, స్త్రీ అంటే నది లాంటి, నదినే స్త్రీగా ఇక్కడ పర్సనిఫై చేసుకొని నువ్వు అక్కడికి వెళ్ళి అనుభవించు ఆనందించు అని. ఇప్పుడు ఈ నిర్వింధ్య నది ఎట్లా ఉంది అని అంటే వీచీక్షోభ స్తనిత విహగ శ్రేణి కాంచీ గుణాయా. వీచి అంటే ఏంటి, తరంగము. తరంగములు అంటే తరంగములు తెలుసు కదా, తరంగములు అంటే వేవ్స్. వీచి క్షోభము, క్షోభము అంటే అవి కదలటం వలన, అవి కదలటం వలన స్తనిత విహగ శ్రేణి కాంచీ గుణాయా. స్తనితములు, స్తనితము అని అంటే ఇక్కడ వస్తుగతే స్తనితం గర్జితం 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 మేఘ నిర్ఘోషే అనే ఉంది కదా, అది తీసుకోకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే స్తనితము అని అంటే కదలినటువంటి అని అర్థం తీసుకోవచ్చు. కదులుతున్నటువంటి విహగములు, విహగములు అనేటి ఏంటి, మామూలుగా పైన మనకి ఎగిరేటటువంటి పక్షులు విహగములు. ఇక్కడ కొంగలు తెలుసా నీకు, కొంగలు క్రేన్స్, క్రేన్ బర్డ్ తెలుసు. క్రేన్ మామూలుగా నీకు ఎలా ఉంటుంది అని అంటే పొద్దున పూట సాయంత్రం పూట అవి గ్రూప్స్ గా వెళ్తుంటాయి, ఎప్పుడైనా చూస్తే సూర్యాస్తమయం అప్పుడు బాగా కనిపిస్తాయి నీకు, పల్లెటూర్ల వైపు అక్కడ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో అవి ఏంటంటే ఒక లైన్ లో వెళ్తుంటాయి, లైన్ లో ఎగురుతూ ఉంటాయి. ఓకే, సో అది ఇక్కడ విహగ శ్రేణి, విహగానాం శ్రేణి అంటే ఏంటి, శ్రేణి అంటే పంక్తి, పంక్తి అంటే ఒక లైన్ లాగా. ఆ తరంగముల, తరంగములు దానికి ఏమంటారు, కదలడం వలన ఆ నదిలో స్తనిత విహగ శ్రేణి, స్తనిత విహగములు అని అంటే ఇప్పుడు కదలినటువంటి ఆ హంసల యొక్క పంక్తి. ఆ పంక్తినే కాంచీ గుణము, కాంచీ గుణము. కాంచీ అంటే ఏంటి, కాంచీ అంటే ఏంటి, మామూలుగా నడుము తెలుసా ఇది, కాంచీపురం అంటారు కదా మామూలుగా, కాంచీపురం పేరు విన్నా, కాంచీపురం తెలుసు అంటే సతీదేవి యొక్క నడుము భాగం అక్కడ పడింది కాబట్టి అది కాంచీపురం అయింది. సో కాంచీ అని అంటే నడుము, కాంచీ గుణము అని అంటే నడుముకి కట్టుకునేటువంటి తాడు అంటే వడ్డాణం లాంటిది. వడ్డాణం తెలుసా,
వడ్డాను. వడ్డాణం లాంటి అన్నమాట. మనకు మామూలుగా మగవాళ్ళకైతే మొలతాడు అంటుంటాం. అవును. ఓకే, అలా ఆడవాళ్ళ దానిని కాంచి గుణము అని అంటారు అన్నమాట. ఇప్పుడు ఈ కాంచి అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి నడుము దగ్గర కట్టుకున్నటువంటి తాడు లాగా ఇప్పుడు ఏముంది ఇక్కడ అంటే ఈ నదికి ఉన్నటువంటి ఈ హంసల యొక్క పంక్తి ఉన్నది. అర్థమైంది, హంసలు కూడా తెల్లగా ఉంటాయి, కాంచీ గుణం కూడా తెల్లగా ఉంటుంది. సో అది నడుము, ఇక్కడ నది. సో దానికి దీనికి కంపేర్ చేస్తున్నాడు అనమాట. యూ హ్యావ్ టు జస్ట్ ఇమాజిన్ దట్. అటువంటి కాంచీ గుణము కలిగినటువంటిది నిర్వింధ్య. అదే స్ఖలిత శుభగం సంసర్పంత్యాహ, అది ఆవిడ శుభ సంసర్పంతి అని అంటే ఏంటి, సంసర్పంతి అంటే పారడం, ఓకే, ఫ్లో ఫ్లో అవ్వటం. అది ఎలా ఉందిట అంటే స్ఖలిత శుభగం యథా స్యాత్ తథా, అది అది పారుతూ ఉంటే చూడడానికి చాలా బాగుందిట. అటువంటి అంటే కదులు పారుతూ ఉంటే చూడడానికి చాలా బాగున్నటువంటి బాగుంటున్నటువంటి, అలాగే దర్శిత ఆవర్తనాభే, దర్శితావర్తనాభే అంటే నాభి నాభి ప్రదేశము దర్శితావర్తము, దర్శిత ఆవర్తము అని అంటే మామూలుగా ఒక దాని ఏమంటారు రౌండ్ అనమాట ఆవర్తనము అంటే. రౌండ్ గా ఉన్నటువంటి నాభి ప్రదేశము కలిగినటువంటి, ఎందుకంటే నడుము గురించి చెప్తున్నాడు కదా, కలిగినటువంటి నిర్వింధ్య, నిర్వింధ్య నదికి నదిని సన్నిపత్య పొంది అని అర్థం. కానీ ఇక్కడ షష్ఠి వస్తుంది, ఓకే, ద్వితీయ అర్థంలో షష్ఠి వస్తుంది. వెళ్ళి నువ్వు రసాభ్యంతరో భవ అంటే నువ్వు అక్కడ వస్తుగతే నీళ్ళని తీసుకో అనే అర్థము. అలాగే ఇప్పుడు ఆవిడ స్త్రీ ఇప్పుడు పురుషుడు అనే చెప్పాడు కాబట్టి అక్కడ నీరు అనే అర్థంలోనే ఇంకొకటి అంటే ఏంటి, నువ్వు అక్కడ ఆనందాన్ని అనుభవించు అనే అభిప్రాయాలు చెప్తున్నారు. ఇదంతా నీకు ఎలా తెలుసు, ఆవిడ ఇతను రాగానే ఆవిడకి ఇతను ఇతని ఇతని యొక్క రాక ఇష్టం అని నీకు ఎలా తెలుసు అని అంటే, స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమ భవతి ప్రియేషు, ప్రియేషు ప్రియ ప్రియేషు అని అంటే ఏంటి మామూలుగా అని అంటారు లవర్ అనే అర్థంలో చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రియేషు స్త్రీణాం, స్త్రీణాం అంటే ఆడవాళ్ళ యొక్క ఆద్యం ప్రణయవచనం, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్, ఫస్ట్ కమ్యూనికేషన్ టువర్డ్స్ లవ్ ప్రణయవచనం ఎలా ఉంటుంది అంటే విభ్రమో భవతి. విభ్రమము అంటే ఆశ్చర్యం, విలాసం, ఒక రకమైనటువంటి ఆనందంతో కూడినటువంటి ఒకనొక ఆశ్చర్యం అన్నమాట. అదే అవుతుంది అంటే ఏంటి, వాళ్ళు మామూలుగా కూర్చొని ఉన్నారు, వాళ్ళ లవర్ కనిపించగానే వాళ్ళు వాళ్ళు ఒక 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 ఎగ్జైట్మెంట్ కి గురవుతారు కదా, వెంటనే ఏమవుతుంది అలా లేవటం కదులుతుంది, కదులుతారు, కదలడం వలన ఇప్పుడు ఇక్కడ నడువు దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీ కాంచి గుణం ఏదైతే ఉందో అది కదులుతుంది. సో ఇలాగ అంతా మనం ఇక్కడంతా అన్వయించుకోవాలన్నమాట. సో ఆ సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఇదన్నమాట. అంటే ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా దానిలో తీసుకెళ్లి చూపించగలరు అనేది ఇక్కడ తెలుస్తుంది మామూలుగా. వీచి క్షోభ స్థనిత విహగశ్రేణి కాంచీ గుణాయాః మధ్యలో మొదలు పెడతాను. అంటే స్థనిత విహగశ్రేణి అక్కడి నుంచి మొదలు. స్థనితాశ్చతే విహగాః విహగాః
తేషాం శ్రేణి శ్రేణి ఇప్పుడు కాంచ్యాః గుణః శ్రేణిరేవ కాంచ్యాః గుణః కాంచీ గుణః కాంచ్యాః గుణః కాంచీ గుణః శ్రేణిరేవ శ్రేణిః ఏవ కాంచీ గుణః కాంచీ గుణః యస్య అస్య కాంచీ గుణః యస్య అస్య యస్య అస్య మరి వీచి శోభ స్థనితము అనేది విహగానికి, స్థనితము అనేది విహగానికి విశేషణం. కాబట్టి వీచీనాం క్షోభ వీచీక్షోభ వీచీక్షోభైన స్థనితాః వీచీక్షోభస్థనితాః వీచీక్షోభస్థనితాశ్చ తే విహగాశ్చ వీచీక్షోభస్థనిత విహగాః తేషాం శ్రేణిరేవ కాంచీ గుణః యస్యాస్స. వీచీనాం క్షోభ వీచి వీక్షోభ క్షోభేన స్థనితః వీచీక్షోభస్థనితః స్థనితాశ్చ విహగాః స్థనితవిహగాః విహగానాం శ్రేణీ వీచీక్షోభస్థనితవిహగశ్రేణీ శ్రేణి శ్రేణి కాంచ్యాః పునః శ్రేణి శ్రేణిరేవ కాంచీ గుణః యస్యాస్స వీచీక్షోభస్థనితవిహగశ్రేణీ కాంచీ గుణాయాః సంసర్పంత్యాః ఇది అవసరం లేదు, ఇది మామూలే సంసర్పంతి. ఓకే సంసర్ అంటే చూడడానికి బాగుంది, దేని వల్ల చూడడానికి బాగుంది, కదలడం వలన స్ఖలితం అంటే పారడం వలన. సో స్ఖలితాత్ లేకపోతే స్ఖలితేన సుభగం సుభగం స్ఖలిత సుభగం స్ఖలితేన సుభగం స్ఖలిత సుభగం ఆవర్తనశ్చాసౌ నాభి ఆవర్తనాభి ఆవర్త అంతే దర్శితః ఆవర్తనాభి యస్యాస్స దర్శితావర్తనాభి తస్యాః దర్శితావర్తనాభేః రసేన అభ్యంతరః రసాభ్యంతరః ప్రణయస్య వచనం ప్రణయవచనం వీచీక్షోభస్థనిత విహగ శ్రేణి కాంచీ గుణాయాః సంసర్పంత్యాః స్ఖలిత సుభగం దర్శితావర్తనాభేః నిర్వింధ్యాయా పతిభవరసాభ్యంతరః సన్నిపత్య స్త్రీనామాద్యం ప్రణయవచనం విభ్రమోహి ప్రియేషు. ఓకే.